మూడు సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇందూరు ప్రజలు ఓట్ల రూపకంగా ఎంత ప్రేమ చూపించినరో అంతే ప్రేమ ఇయల నాకు రెండోసారి ఈ ప్రాంతంలో నా అన్నదమ్ములందరూ అక్కచెల్లెళ్ళు ఇంత ప్రేమ ఇంత అభిమానం నా మీద భారతీయ జనతా పార్టీ మీద మీరందరూ చూపించినందుకు నేను భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా భగవంతుని తర్వాత మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎవరో ఇక్కడ లోకల్లో ఎవరో ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు గుర్తుండవు నాకు వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి నేను ప్రయత్నం కూడా చేయను దిమాగ్లో స్టోరేజ్ వేస్ట్ ఎవరో అన్నారు కేటీఆర్ అన్నారు కేటీఆర్ అగర్ తూ యహాన్ పే పదయాత్ర భీ కర్నా హై తో ఎంఐఎం కా పర్మిషన్ లేనా పడేగా केटीआर तो मर्द नहीं है केटीआर तो मर्द नहीं है पदयात्रा नहीं रथ यात्रा में आया मैं मोदी जी के पास तुम्हारे ओवैसी को भेजो पैसे मांग लो और रोड ठीक करो उसके बाद मैं पदयात्रा अंते ना मोडी गार दी पैसल अड़को ओवैसी ओल सिटी रोड मंजे चेयि अब पदयात्र रथ यात्री प्राता నేను రాజకీయాల్లోకి వచ్చి మీ అందరి ఆశీర్వాదం తోటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా అయ్యి మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి వచ్చినను ఈ ప్రాంతంలో నివసించే ప్రతి భారతీయుడికి చెప్తా ఉన్నా ప్రతి భారతీయుడికి కులాలు మతాలు అన్ని పక్కకు పెట్టు ప్రతి భారతీయుడికి చెప్తా ఉన్నా నేను మోదీ భక్తుడిగా వచ్చిన ఇక్కడికి నేను మోదీ భక్తుడిగా వచ్చిన నేను ఒక మెసేజ్ తీసుకొచ్చిన ప్రతి భారతీయుడు ఇక్కడ నివసించే భారతీయుడు గంప గొత్త ఓట్లేసుడు బంద్ చేయండి మత ప్రాతిపదికన ఓట్లేసుడు బంద్ చేయండి ఇవాల ఒక నాయకుడు దేశానికి కాదు ప్రపంచానికి దిశా నిర్దేశం ఇస్తున్నారంటే అది నరేంద్ర మోడీ ఇవాల రెండోసారి మెజారిటీ పెంచుకొని మళ్ళా ప్రధానమంత్రి అయ్యాడు అయినాక సబ్కా సాత్ సబ్కా వికాస్ సరిపోదు సబ్కా విశ్వాస్ కి పాయంగే ఇవాల నేను ఇక్కడ నివసిస్తున్న ప్రతి భారతీయుడికి చెప్తా ఉన్నా ఇవాల ఇక్కడ తెలంగాణల ఆరోగ్య బీమా పథకం ఎందుకు ప్రవేశపెడతలేడు కేసీఆర్ కరోనాలో ఒకరు మాట్లాడకండి ఆరోగ్య బీమా పథకం ఎందుకు ప్రవేశపెడతలేడు ఆయుష్మాన్ భారత్ తెలంగాణల ఎందుకు లేదు 10 కోట్ల మంది గరీబ్ కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకం వర్తించాలా ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం ఉండాలా ఈ సంవత్సరం 5 లక్షలు వాడుకున్నా సరే మళ్ళ సంవత్సరం 5 లక్షలు వాడుకునేటట్టు మోదీ గారు ప్రవేశపెట్టిన బీమా హిందువులకు మాత్రమే కాదు అది ప్రతి భారతీయుడికి ఎందుకు తెలంగాణలో విడతలేడు కేసీఆర్ కరోనాల కరోనా ఓల్డ్ సిటీలు ఎక్కువ విచృంభించింది
ప్రాణాలు ఓల్డ్ సిటీలో ఎక్కువైపోయినాయి ఇవాల కేసీఆర్ కి మీరు ఓట్లు వేసేటప్పుడు ఎంఐఎం కి మీరు ఓట్లు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓట్లు వేయాల మత ప్రాతిపదికన ఓట్లు వేయకూడదు ఇవాల దేశవ్యాప్తంగా కోట్లాది మంది మొన్న కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు కోట్లాది మంది ఆయుష్మాన్ భారత్ పథకం వాడుకున్నారు దేశంలో అన్న లక్షలాది మంది ముస్లింలు ఉన్నారు కేసీఆర్ ఏం చేస్తున్నాడు ముస్లింలకు ఆరోగ్య బీమా పథకం ఏమైనా మీకు ఇన్సూరెన్స్ వచ్చిందా అని అడుగుతా ఉన్నా ఇవాల భారతదేశంలో 2.5 కోట్ల గృహ ప్రవేశాలైన ఆవాస్ యోజన కింద అన్న లక్షలాది మంది ముస్లిం సోదరి మనులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మోదీ గారి ఆవాస్ యోజన తోటి ప్రయోజనం పొంది కొత్త కొత్త ఇళ్ళు తీసుకొని గృహ ప్రవేశాలు చేసుకున్నారు ఇవాల కేసీఆర్ ఆవాస్ యోజన తెలంగాణలో ఎందుకు పెడతలేదు ఇవాల ముస్లింలకు 12% రిజర్వేషన్ తీసుకొస్తా అన్నాడు తీసుకొస్తా అని 7 సంవత్సరాలు అవుతున్నాయి ఇంకా 2-3 సంవత్సరాలు అయితే టిఆర్ఎస్ పార్టీ మా యువతి యువకులందరూ టిఆర్ఎస్ పార్టీని పొందబెడతారు దాని తర్వాత కేసీఆర్ అనే రోడ్ కనబడరు కూడా ఇవాల మీ అందరికీ ప్రామిస్ చేసింది వాగ్దానం చేసింది కేసీఆర్ అయితే అగ్రవర్ణ పేదలకి అన్న ఏ ముస్లింలకైతే ఇప్పటివరకు రిజర్వేషన్ లేదో వాళ్ళందరికీ కూడా వర్తిస్తది 10% రిజర్వేషన్ మీ అందరి పిల్లల కోసం మోదీ గారు తీసుకొచ్చారు